రైతులు సాగు చేస్తున్నటువంటి వరి పంట చేతికి అందుతుంది అనుకునే సమయానికి పంటలపై తుఫాను ప్రభావం చూపించడంతో చాలా మంది రైతన్నల ఆశలు ఆవిరైపోయి పరిస్థితి ఏర్పడింది. దీంతో గిరి రైతన్నల గుండెల్లో గుబులు పట్టుకుంది. మామూలుగానే విశాఖ జిల్లా గిరి ప్రాంతంలో సీజన్లో అంతంత మాత్రమే వరి పంటలు పండుతుంటాయి. అటువంటిది కరోనా కష్టకాలంలో ఎంతో కొంతమంది రైతులు రెండో దశ వరి పంటకు మొగ్గు చూపిస్తారు. అయితే వరి కోత కోసి కొప్పనూర్చే సమయానికి వర్షాలు కురవడంతో పంట పొలాల్లో వరి పనులు తడిచి ముద్దైపోవడంతో వాటిని పడేలేక కళ్లెం వద్దకు ఉసూరుమంటూ వరికట్టలు మోసుకుంటున్నారు. కరోనా గడ్డు కాలంలో ఏ పనిపాటు లేక పండించిన పంటనైనా తినుకుంటూ కాలం గడిపే చిన్న రైతన్నలకు వర్ష ప్రభావం భారంగానే మారిందని చెప్పవచ్చును. అయితే ఇప్పుడు వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి కానీ వరి మొదటి దశలో పూర్తిగా ఎండలు కాసే ప్రభావం ఉంటుందేమోనని మరికొంతమంది రైతన్నలు వాపోతున్నారు. ఏది ఏమైనా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం గిరి రైతన్నలకు పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.